కోడికత్తి శ్రీను కేసు విషయంలో హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక షాక్ ఇచ్చిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కేసు ఎంతవరకు విచారణకు వచ్చింది? ఆ కేసు విషయాలు ఏంటి? యా, ఈ మంత్ 18 నుంచి జునపల్లి శ్రీనివాస్ విశాఖ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నాడు. సో అతనికి మద్దతుగా వాళ్ళ అమ్మ సావిత్రి, తర్వాత వాళ్ళ బ్రదర్ సుబ్రాజ్ ఇద్దరు కూడా విజయవాడలో దీక్ష స్టార్ట్ చేశారు. వీళ్ళకి మద్దతుగా సమత సైనిక దళ్ గట్టిగా నిలిచినట్టుగా అర్థమవుతుంది. సో అయితే నిన్న దాన్ని విరమించారు. వాళ్ళ ఇద్దరిని సండే అరెస్ట్ చేసి హాస్పిటల్కి తరలించారు పోలీసులు నిరాహార దీక్ష నుంచి. ఎవరు? ఈ సావిత్రమ్మ అండ్ సుబ్రాజ్ అని. ఓకే, వాళ్ళ హాస్పిటల్లో కూడా నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తుంటే కొంతమంది సిపిఐ లీడర్స్ రామకృష్ణ ఇలాంటి వాళ్ళంతా వెళ్ళి, లేదు మీరు ఆపండి, మనం ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఆపించారు. వాళ్ళకి లెమన్ జ్యూస్ అది తాగిచ్చారు. సో ఇది ఈ విషయం అక్కడ విశాఖ జైల్లో ఈ విషయాన్ని ఆ అబ్బాయికి చెప్పి మీ వాళ్ళు ఇక్కడ ఆపారు, తర్వాత సమత సైనిక దళ వాళ్ళు ఈ కేసును టేకప్ చేస్తున్నారు, నువ్వు ఇక్కడ నిరాహార దీక్ష ఆపు అని చెప్పి అతనికి చెప్పించి అక్కడ కూడా ఆపేశారు. అయితే ఈ కాంటెక్స్ట్లో సమత సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు అడ్వకేట్ పాలెట్ మహేష్ నిన్న అత్యవసరంగా ఒక పిటిషన్ వేశాడు హైకోర్టులో. అదేంటంటే బెయిల్ పిటిషన్, జునపల్లి శ్రీనివాస్కి బెయిల్ ఇవ్వాలి, అర్జెంటుగా దీన్ని విచారించాలన్నప్పుడు జస్టిస్ దుర్గాప్రసాద్ దాన్ని ఈరోజు విచారణకు స్వీకరిస్తామని చెప్పారు. ఈరోజు ఈవినింగ్ లోపల దాని మీద ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఇది కొద్దిగా జగన్కి ఇబ్బందికరమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని ఒకసారి మనం బ్రీఫ్గా హిస్టరీ చెప్పుకుంటే దీని పరిస్థితి ఏంటనేది మనకి అర్థమవుతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే అప్పట్లో 2018 అక్టోబర్ 25 విశాఖ ఎయిర్పోర్ట్లో ఈ సంఘటన జరిగింది. అప్పుడు విజయనగరంలో పాదయాత్ర చేస్తున్నాడు. 294వ రోజు పాదయాత్ర ముగించుకొని తనకి ఫ్రైడే ఇక్కడ హైదరాబాద్ కోర్టులో తనకు వాయిదా ఉంది, అందుకని ఎవ్రీ ఫ్రైడే వస్తుంటాడనమాట. అలాగే ఆ రోజు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ లాంజ్లో ఉన్నాడు. అప్పుడు ఈ జునపల్లి శ్రీనివాస్ అనే అబ్బాయి వచ్చి, సార్ నేను మీతో సెల్ఫీ తీసుకుంటాను అని చెప్పి, మీరు 160 సీట్లు గెలుస్తారు సార్ అని చెప్తూ సెల్ఫీ తీసుకున్నట్టు దగ్గరికి వచ్చి కుడి జోబిలో నుంచి ఈ కత్తి తీసి ఆయన్ని మెడ దగ్గర పొడవబోతే తను సడన్గా ఇట్లా పెట్టినప్పుడు భుజానికి అది తగిలింది. సో తగిలిన తర్వాత జగన్ ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనికి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేశారు. దాని తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ పోలీస్ స్టేషన్లో ఆయన కేసు పెట్టి తను హైదరాబాద్కు వచ్చేసి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు జగన్. సో ఇది జరిగిన తర్వాత, అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడు డీజీపీ ఆర్పి ఠాకూర్ ఉన్నాడు. సో ఆయన దీన్ని సీరియస్గా తీసుకున్నాడు, తీసుకొని విచారణకి ఆదేశించారు. ఈ లోపల ఎయిర్పోర్ట్ అథారిటీ రికమెండ్ చేసింది ఎన్ఐఏకి, సో నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. సో అది రంగంలోకి దిగింది. 2019 జనవరి 1 వాళ్ళు కేసు టేకప్ చేశారు. అయితే ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు జునపల్లి శ్రీనివాస్ని మే 28 అతనికి బెయిల్ వచ్చింది. 2019 మే 28 బెయిల్ వచ్చింది. బట్ అతను మళ్ళీ ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళింది బెయిల్ క్యాన్సిల్ చేయమని, ఎందుకంటే ఇతన్ని మేము విచారించాల్సిన అవసరం ఉంది, బెయిల్ క్యాన్సిల్ చేయమంటే 13 బెయిల్ క్యాన్సిలే మళ్ళీ అతను జైలుకి వెళ్ళాడు, రాజమండ్రి జైలుకి. ఇది ఎన్ఐఏకి తను వాంగ్మూలం కూడా ఇచ్చాడు కంప్లీట్గా. ఈ అబ్బాయి నేను చంపాలని ట్రై చేయలేదు, నేను ముందే స్టెరిలైజ్ చేశాను, ఆయన గెలవాలనే సింపతి వస్తుందని చేశానని చెప్పినాడని చెప్తున్నారు. కానీ ఆ అబ్బాయి తర్వాత ఏమో దాన్ని మార్చాడు, నేను అలా సింపతి కోసం చేయలేదు, నేను ఆయన అభిమానిని నేను చెప్పలేదని మళ్ళీ అన్నాడు. ఇలా అబ్బాయి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చాడని చెప్తున్నారు. ఏదేమైనా దీన్ని వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది ఈ అబ్బాయి అక్కడ ఫేజన్ ఫుడ్స్ అనే ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. ఎయిర్పోర్ట్లో ఒక రెస్టారెంట్ ఉంది, దాని ఓనర్ విష్ణువర్ధన్ చౌదరి, అతను లోకేష్కు చాలా క్లోజు. ఈవన్ 2014 గాజువాక నుంచి ఎంపీ సీట్గా కూడా అతను ట్రై చేశాడు.
అతను ఈ కాంట్రాక్ట్ తెచ్చుకున్నది కూడా 2017లో అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఇది తెచ్చుకున్నాడు. కాబట్టి ఇది ఒక ప్లాన్డ్గానే చేశారని చెప్తున్నారు. అట్లాగే 9 నెలల ముందే ఈ సంఘటన జరిగిన 9 నెలలకు ముందు 2018 జనవరి 30న యలమంచిలికి చెందిన టీడీపీ నాయకుడు సుందర్పు విజయ్ కుమార్ రికమెండేషన్ మేరకు ఈ అబ్బాయి అక్కడ జాయిన్ అయినట్టుగా చెబుతున్నారు. ఎవరు? జనపల్లి శ్రీనివాస్. సో మామూలుగా అయితే ఎయిర్పోర్టు సెక్యూరిటీ సిఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉంటుంది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు సిఏఎస్ఎఫ్. సో సిఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏంటంటే అక్కడ పనిచేసే సిబ్బందికి అందరికి కూడా స్క్రూటినీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండు, వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, ఇవన్నీ స్క్రూటినీ చేసినాకనే పర్మిషన్ ఇస్తారు. అట్లాగా లోకల్ పోలీస్ స్టేషన్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఎవరు జాబ్ చేయాలన్నా కూడా ఎయిర్పోర్ట్లో. అట్లాగే ఈ అబ్బాయికి తానేలంక వెళ్ళది. తానేలంకకు చెందిన ఈ జునపల్లి శ్రీనివాస్ ఇక్కడ జాయిన్ అవ్వాలనుకు వచ్చినప్పుడు ముమ్మడివరం పిఎస్లో ఈ హర్షవర్ధన్ రెడ్డి వెళ్ళి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చాడు అనేది వైసీపీ ఆరోపణ. అందులో నిజమెంత అనేది తెలీదు. ఏదేమైనా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది కుట్రపూరితంగా ముందే తెలుగుదేశం వాళ్ళు ఇతన్ని ఇక్కడ పెట్టి ప్లాన్డ్గానే ఇచ్చేశారు, లేకపోతే ఈ కోడికి పందేలకు కట్టే కత్తి ఇతని దగ్గరికి ఎలా వచ్చింది, అతను ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో కూడా తేలింది ఏంటంటే అతను చంపాలనే ఉద్దేశంతోనే ఈ అటాక్ చేశాడు అనేది ఎన్ఐఏ కూడా చెబుతుంది. కాకపోతే ఎన్ఐఏ చెప్పేది ఇంకోటి ఏంటంటే దీని వెనుక కుట్ర అని వైసీపీ చెప్తుంది. ఎన్ఐఏ కుట్ర అయితే ఏమీ లేదు, ఇతనే వాలంటరీగా చంపాలనుకున్నాడు. మోటివ్ ఏందనేది ఇంకా ఎస్టాబ్లిష్ కావాలి క్లియర్గా, ఇతను ఎందుకు చంపాలనుకున్నాడు అనేది. అతను చెప్తున్నాడని లేదా వాళ్ళ మదర్ కానీ వాళ్ళ బ్రదర్ చెప్తున్నది ఏమంటే ఇతను చిన్నప్పటి నుంచి కూడా వైసీపీ అభిమాని, జగన్ అభిమాని. సో జగన్ గెలుస్తాడని అటాక్ చేస్తే ఆయనకి సింపతి వస్తుందనే చేశాడనేది అంటున్నారు. మరి జగన్ గెలుస్తాడు కాబట్టి హత్యా ప్రయత్నం చేస్తే మనం జైలుకి పోతామని అబ్బాయికి తెలియదా, మరి ఎందుకు చేశాడు, ఇట్లాంటి అనేక ప్రశ్నలకి సమాధానాలు లేవు క్లియర్గా. సో ఏదేమైనా ఇతను 2019 ఆగస్టు 13 నుంచి జైల్లో ఉన్నాడు, అంటే 5 ఇయర్స్ దాటిపోయింది. నిజానికి ఈ కేసులో శిక్ష పడిన కూడా 5 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ వరకు పడే అవకాశం ఉంది, మ్యాక్సిమం అంటే 10 ఇయర్స్, అందుకంటే ఎక్కువ పడదు, ఎందుకంటే అటెంప్ట్ మర్డర్ కేసు ఇది. సో ఇటువంటి కేసులో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? అబ్బాయికి బెయిల్ ఇచ్చేసి ట్రయల్ జరపచ్చు, కాకపోతే ఒకటి ఏం చెప్తున్నారంటే ఎన్ఐఏ కోర్టుల్లో స్ట్రిక్ట్గా ఉంటాయి, ఎన్ఐఏ కోర్టుల్లో బెయిల్ రావడం అంత కష్టము. ఎన్ఐఏ కోర్టులు ఏంటంటే విక్టిమ్ వచ్చి ఖచ్చితంగా చెప్పాలి, అంటే బాధితుడు ఇక్కడ జగన్ వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి, వాంగ్మూలం ఇస్తేనాకనే బెయిల్ మీద డిస్కషన్స్ ఉంటాయి ఎన్ఐఏ కోర్టులో అనే, అందుకనే ఎన్ఐఏ కోర్టు కాబట్టి ఇతనికి బెయిల్ రాలేదనేది ఒక వాదం ఉంది. కానీ ఇక్కడ ఎన్ఐఏ కోర్టు అయినా సిబిఐ కోర్టు అయినా ఏ కోర్టులైనా ఒక రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది, ఇండియాలో ఉండాలి, అంటే చట్టం అందరికీ సమానమే. చట్టం సమానమైనప్పుడు ఇతను ఏం నేరం చేశాడు? ఒక హత్యాయత్నం చేశాడు. హత్యాయత్నానికి 5 ఏళ్ళ పాటు బెయిల్ రాకుండా ఉండడం అనేది చాలా అరుదు, ఎందుకంటే పైగా బెయిల్ ఎందుకు ఇవ్వరు? మామూలుగా సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడని, సాక్షుల్ని బెదిరిస్తాడు లేదా ప్రలోభాలకు గురి చేస్తాడని, 3వ అంశం ఫ్లైట్ రిస్క్ అంటారు విదేశాలకు పారిపోతాడని. ఈ 3 చేసే శక్తి సామర్థ్యాలు ఈ అబ్బాయికి లేదు. ఈ అబ్బాయి తానేలంకకు చెందిన ఒక పేద దళిత అబ్బాయి. సో ఈ అబ్బాయికి ఏ రకమైన సాక్ష్యాధారాలని తారుమారు చేసే శక్తి లేదు, సాక్షుల్ని బెదిరించే శక్తి లేదు, తర్వాత ఏమో విదేశాలకు పారిపోయే పరిస్థితి కూడా లేదు. 3 లేనప్పుడు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేకసార్లు ఏం చెప్పిందంటే బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అని చెప్పింది. అంటే ఎవరికైనా కూడా బెయిల్ ఇవ్వడం అనేది రూల్గా పెట్టుకోవాలి, బెయిల్ ఇవ్వకుండా సంవత్సరాల తరబడి పెట్టద్దు అని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. కానీ దీన్ని 100లాది కేసుల్లో లేదా 1000లాది కేసుల్లో, ఇంకా చెప్పాలంటే 100లాది కేసుల్లో కోర్టులు ఫాలో కావట్లేదు. ఎందుకంటే మన జైళ్ళల్లో 500,000 మంది ఖైదీలు ఉన్నారు యావరేజ్లో, అందులో 400,000 మంది ఖైదీలు రిమాండ్ ప్రిజనర్సే, అంటే శిక్ష పడకుండా నిందితులుగా నేరం ఆరోపించబడిన వాళ్లే.
మరి వాళ్ళందరికీ సంవత్సరాల తరబడి రా, నాకు తెలిసి కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు రాని వాళ్ళు ఉన్నారు, మనకి వరవరవ లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. సో వీళ్ళందరికీ బెయిల్స్ ఎందుకు రావట్లేదు అనేది పెద్ద ప్రశ్న. దానికి ఒక తాజా ఉదాహరణగా ఈ కేసుని చెప్పుకోవచ్చు ఒకటి. రెండవది, జగన్ వైపు నుంచి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకు జగన్ వెళ్ళి వాంగ్మూలం ఇవ్వట్లేదు? ఆయన చెప్పే కారణం ఏంటంటే ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నానని. మరి ఆయన ఫంక్షన్లకు వెళ్ళట్లేదా, వేరే వాటికి వెళ్ళట్లేదా? అంత బిజీగా ఉన్నప్పుడు కనీసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే కూడా చాలు అంటున్నారు. అంటే ఈ కేసుతో అతనికి బెయిల్ ఇస్తే మాకు అభ్యంతరం లేదు అని ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్న ఆయన ఇవ్వచ్చు. అంటే ఒక రకంగా ఒకవైపు ఏమో 19 మంది మీద ఎస్సీల మీద ఈ మధ్యనే జగన్ ప్రభుత్వం కేసుల్ని తీసేసింది. మరి ఈ అబ్బాయి మీద కూడా ఆ రకంగా కేసును తీసేయచ్చు కదా, క్షమాభిక్ష పెట్టచ్చు కదా అనేది ఒక వెర్షన్. దానివల్ల అతనికి మంచి పేరు వస్తుంది దళితుల్లో అనేది ఒకటి. ఈవన్ విశాఖకు సంబంధించిన దళిత ఆర్గనైజేషన్ కూడా విదసం అంటారు దాన్ని, విశాఖ దళిత సంఘం. సో వాళ్ళు కూడా గట్టిగా నిన్నంతా కూడా రాస్తారు ధర్నాలు చేశారు జైలు ముందు. సో వాళ్ళు కూడా డిమాండ్ ఏంటంటే ఈ అబ్బాయికి కేసు అన్నా తీసేయండి, కనీసం బెయిల్ అన్నా ఇవ్వండి అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఆల్రెడీ విజయవాడ నుంచి ఎన్ఐఏ కోర్టు కొత్తగా పెట్టిన కోర్టు వైజాగ్లో ఉంది, దాంట్లో ఉంది. ఇప్పుడు మరి హైకోర్టు అన్న అబ్బాయికి బెయిల్ ఇస్తే కొంత న్యాయం జరిగినట్టుగా మనం భావించవచ్చు. హైకోర్టు కూడా ఇవ్వకపోతే మాత్రం ఇంకా ఇదిగానే ఉంటుంది. ఎందుకంటే జగన్కు ఉండే భయం ఏంటంటే ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి, ఈ అబ్బాయికి బెయిల్ వచ్చి ఈ అబ్బాయి ఏమన్నా తెలుగుదేశం ఫోల్డ్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు మాట్లాడి ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో అన్నది ఉంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో దీన్ని బాగా ఉపయోగించుకున్నాడు, ఇప్పుడు కూడా ఉపయోగించుకుందామని జగన్ ప్లాన్ చేస్తున్నాడు.